ఫస్ట్ చాలా మంది పడుకున్నప్పుడు ఎక్కువ దిండ్లు వేసుకుని పడుకోవడం అలవాటు ఉంటుంది. సో దయచేసి ఎక్కువ దిండ్లు వాడబాకండి, ఒక చిన్న దిండ్లు అది సరిపోతుంది. ఓకే, మన చీట్ల పెట్టి అట్లా అట్లా అవుతుంది, ఒక పిల్లో పెట్టుకో, చిన్న పిల్లో పెట్టుకొని పడుకోండి. పడుకొని టీవీ చూడడం ముందరికి అలవాటు, మన సీరియల్స్ కానీ టీవీలో వచ్చిన షోస్ కానీ, ఇప్పుడు ఐపీఎల్ కూడా వస్తుంది, పడుకొని చూడడం అనేది ఒకటి. దయచేసి అలా చూడకండి. అలాగే పడుకొని చదవడం, అది పుస్తకాలు కానివ్వండి, మొబైల్ కానివ్వండి, మొబైల్లో మన రకరకాలు ఉన్నాయి కదా, మన అన్ని ఎలక్ట్రానిక్ యూనో ఇంటర్నెట్ కనెక్షన్స్ అక్రాస్ ద వరల్డ్ అన్ని సంగతులు ఈస్ హ్యాపెనింగ్ ఆన్ మొబైల్. సో పడుకోనేది చేయబాకండి, ఆడ్ పొజిషన్లో పడుకోపాకండి. ఓకే, అదేవిధంగా మనం ఒక పని చేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు ఇది కంప్యూటర్ స్క్రీన్ అనుకోండి, కంటిన్యూస్గా అలా కూర్చొని ఇట్లా పనిచేసిపోవాలండి. మధ్యలో మధ్యలో ఎవ్రీ 10-15 మినిట్స్ తల కనీసం అటు ఇటు ఇట్లా తిప్పుతూ ఉండాలి, పై కింద మనం మొత్తం అన్ని రొటేషన్ మోషన్స్ అనేది తల రకరకాల మూమెంట్స్ ఇస్తూ ఉండాలి. అంటే ఆ కాన్స్టెంట్ పొజిషన్ అనేది మనకి మెడనొప్పికి కారణం అవడం జరుగుతుంది. ఇంకొకటి, చాలామందికి ఏంటంటే అలవాటు ఉంది, ఈ బైకులు కార్లు ట్రావెల్ చేసినప్పుడు కార్లు ఇప్పుడు బ్లూటూత్ ఉంది కానీ ఈ ఫోన్ చెవి భుజం ఇలా పెట్టుకొని మాట్లాడి మనం పనిచేస్తూ ఉండడం, అలాగే మాట్లాడితే అట్లాగే డ్రైవ్ చేసిపోవడం, ఈ పొజిషన్ ఇలా ఆక్వర్డ్ పెట్టడం, అది కూడా మళ్ళీ సర్వైకల్ స్పాండిలోసిస్కి దారితీస్తారు. అదేవిధంగా మనం ఈ టూ వీలర్లో మనం ప్రయాణం చేసినారనుకోండి, ఎక్కువ శాతం టూ వీలర్ మనం ఇట్లా పట్టుకొని ప్రయాణం చేస్తాం కదా, గట్టర్స్, స్పీడ్ బ్రేకర్స్, బంప్స్ ఇలా ఇట్లా మనం ఎత్తేసినట్టు అలా వస్తాయి, ఇవి కరెక్ట్గా పోయి మన వెన్ను పూసలకి కంప్రెషన్ అవడం జరుగుతుంది, అది వేరొక కారణం. ఇంకొకటి ఏంటంటే మనకి చాలామంది అది ఆక్యుపేషన్ హజార్డ్, మనం చెప్పలేము పాపం ఆ వృత్తి చేసి బతుకుతారు, ఎవరు టీచర్స్ కంటిన్యూస్గా ఫైల్ చూసుకొని పిల్లలది ఇది చూసుకొని ఇట్లా చేయడము, బోర్డు ఇలా తల ఇది ఎత్తేసి బోర్డులు కంటిన్యూస్గా రాసుకొని పిల్లలకి నేర్పియడము, వయలినిస్ట్ ఇలా పెట్టి కంటిన్యూస్గా వాయించుకోవడం వాళ్ళ వృత్తి అది పాపం. దెన్ మనకి డెంటిస్ట్ పేషెంట్ది ఇది చూసుకొని కంటిన్యూస్ ఫోకస్ చేసి అది ఆ పని ఇలా అక్కడ చేస్తూ ఉండడం, సర్జన్స్ ఎస్పెషల్లీ న్యూరో సర్జన్స్, మైక్రో సర్జన్స్, కార్డియక్ సర్జన్ అందరూ ఆ ఫోకస్ మారిందంటే కొంచెం పోతుంది. సో వాళ్ళు అలా బెండ్ చేసి అలా చేయడం, సో ఆక్యుపేషనల్ హజార్డ్ దగ్గరికి కూడా మెడ నొప్పి రావడం అనేది ఉంటుంది. ఓకే, పేషెంట్ ఎవరినైనా మన ఏదో సంగతిలో కంటిన్యూస్గా దానికి మానిటర్ చేసిపోవడం వాళ్ళు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. ఓకే, సో దయచేసి మన స్పైన్ని అబ్యూస్ చేసినట్లు, ఓకే ఎక్కువ శాతం స్పైనే మనం డ్రైవింగ్ చేసినప్పుడు కూడా కంటిన్యూస్ ఇలా ఉంటారు, ఇలా పెట్టుకునే కారు నడుతూ ఉండదు, మధ్యలో మధ్యలో మనకి చాలా కారణాలు ఉంది కదా, ట్రాఫిక్ బ్లాక్స్, సిగ్నల్స్, అప్పుడు కనీసం తల అటు ఇటు ఇటు చేస్తూ ఉండండి, ఇలా చేస్తూ ఉండే, అలాగే తల పైన ఎక్కువ వెయిట్ లోడ్ తీసుకోకుండా చూడాలి. ఇలాంటివన్నీ చేసుకుని ఉంటే మనకి సర్వైకల్ స్పాండిలోసిస్ రావు, ఒకవేళ వస్తే కూడా చాలా మైల్డ్గా రావడం జరుగుతుంది. ఓకే, సో ఒక జబ్బు సర్వైకల్ స్పాండిలోసిస్ ఆర్ స్పాండిలైటిస్ రాకుండా మనం ఎలా ఉండాలి అని చెప్పడం జరిగింది. సో ప్లీజ్ ప్రివెంట్ ద డిసీజ్ బెటర్ దాన్ అండ్ ఇట్స్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్, రైట్? సైనింగ్ ఆఫ్, డాక్టర్ డిసూజా.